అందరి విజ్ఞప్తి సమయాభావం మూలాన మీ అందరూ మాట్లాడడానికి అవకాశం లేనందుకు అన్ని లాభాలు చూడదు. మన ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో అవన్నీ కూడా మేము మాట్లాడినట్లయితే భావించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు చెప్పవచ్చు. మరి ఈరోజు తెలంగాణ ప్రజా గడిచిన సందర్భంగా ఈ వేదిక నుంచి మరి టీఆర్ఎస్ 3 సంవత్సరాల పరిపాలన ఎండగడుతూ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ఒక దశ దిశ నిర్దేశించడం జరిగింది. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా అదే విధంగా గ్రామాలకు వెళ్ళి ఈ రోజు అరాచక పాలన సాగిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి చరణీత పాలన విధంగా ప్రజల పక్షాన నిలబడాలి ప్రభుత్వానికి చరణీత పాలన విధంగా మరి 3 సంవత్సరాలు